ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు కౌంటింగ్ కోసం సర్వం సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏపీలో ఇవాళ మొత్తం 9 ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ జరగనుంది. ఇందులో 3 గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు ఉండగా మరో 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలున్నాయి. 4 స్థానిక సంస్థల స్థానాలకు ఇవాళ కౌంటింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 9 స్థానాలకు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా దీంతో విజేతలు ఎవరో పరాజితులు ఎవరో ఇవాళ తేలిపోనుంది. అయితే ఈ విజయ అవకాశాలపై బరిలో ఉన్న అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ టీడీపీతో పాటు పీడీఎఫ్ అభ్యర్థులు విజయంపై ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. దీంతో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి నెలకొంది. వైసీపీ బలపరిచిన అభ్యర్థులకు టీడీపీ పీడీఎఫ్ అభ్యర్థులు బలమైన పోటీనే ఇచ్చారు. ఉద్యోగులు యువతలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లేదని నిరూపించుకోవటానికి అధికార వైసీపీ శక్తికి మించి కష్టపడాల్సి వచ్చింది. రకరకాల పద్ధతుల్లో ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నించింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఓటేసిన ఉద్యోగులు యువకులు ఎవరి అంచనాల్లో వారున్నారు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కి సర్వం సిద్ధమైంది. ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏపీలో ఇవాళ మొత్తం 9 ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ జరగనుంది. ఇందులో 3 గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు ఉండగా మరో 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలున్నాయి. 4 స్థానిక సంస్థల స్థానాలకు ఇవాళ కౌంటింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 9 స్థానాలకు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా దీంతో విజేతలు ఎవరో పరాజితులు ఎవరో ఇవాళ తేలిపోనుంది. అయితే ఈ విజయ అవకాశాలపై బరిలో ఉన్న అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ టీడీపీతో పాటు పీడీఎఫ్ అభ్యర్థులు విజయంపై ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. దీంతో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి నెలకొంది. వైసీపీ బలపరిచిన అభ్యర్థులకు టీడీపీ పీడీఎఫ్ అభ్యర్థులు బలమైన పోటీనే ఇచ్చారు. ఉద్యోగులు యువతలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లేదని నిరూపించుకోవటానికి అధికార వైసీపీ శక్తికి మించి కష్టపడాల్సి వచ్చింది. రకరకాల పద్ధతుల్లో ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నించింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఓటేసిన ఉద్యోగులు యువకులు ఎవరి అంచనాల్లో వారున్నారు.